మన పక్కూరైన సుబ్బారెడ్డి గారు మనకంటే 200 ఎకరాలు తక్కువలే అమ్మా. హాయ్ అంకుల్. హాయ్ అంటే సెయ్యి ఉపుతా సెయ్యి నించమనయ్యా. ఏంది మీ వాడు ఏసీలో రానట్టుంది, పోయి సెకండ్ క్లాస్ లో ఎత్తుకో, దొరుకుతాడు. బాయ్ అంకుల్. ఈ గాడిద కొడుకున్న పరువు తీస్తారా? అసలు నేను వచ్చుంటాడంటావా? వస్తే దిగుతాడుగా. తప్పకుండా ట్రైన్ వెళ్ళిపోతుంది. ఏంట్రా మళ్ళీ రేలెక్కుతున్నాడు? నువ్వు కోపంగా చూస్తుంటావు. ఒరే గిట్టే, ఇదేంట్రా కోర్టు దానికి కట్టాడు? నూతులో మోటార్ సైకిల్ తొక్కోళ్ళకి అవసరం ఏంటి? అంటే జనరల్ కంపార్ట్మెంట్ లో నాటమేంట్రా? మరేం చేయను, ఢిల్లీలో నువ్వు పంపినాడు హైదరాబాద్ టికెట్ తీమంటే అహ్మదాబాద్ కి తీసాడు. అది ఆ టికెట్ క్యాన్సిల్ చేసుకుని ఏసీ దొరకపోతే జనరల్ కంపార్ట్మెంట్ లో వచ్చా. ఏంటన్నా దిక్కన కొడతావు? నా పరువు తీసి వాడిని ఇంటి దగ్గర అందిస్తావా? మామూలు చదువుకది, ఎంబీఏ చదివింది. ఎవడ వెంకటరెడ్డి గారు, మా అబ్బాయి అండి, అమెరికా ఎంబీఏ, పేరు కృష్ణమోహన్. ఈయన మన పక్కూరు వెంకటరెడ్డి గారు రా. ఏమండి వెంకటరెడ్డి గారు, బాగున్నారా? అవును, ఈ ఏడాది మన పొలాల్లో 36 వేసారా, మచ్చులేసారా, లేకపోతే వరి కుదరదని చెరిగేసారా? సుబ్బారాయుడు గారు, నిజంగానే మీ అబ్బాయి అమెరికాలో ఎంబీఏ చేసి వచ్చాడా, లేకపోతే బాపట్లలో అగ్రికల్చరల్ బీఎస్సీ చేసి వచ్చాడా? ఆహా, పలకరింపు చూసి డౌట్ వచ్చిందిలే పద బావా. మళ్ళీ కొడతావు? హాయ్ అంకుల్ అని ఇంగ్లీష్ లో ఏడవచ్చుగా. నేను మాట్లాడతా, కానీ మన స్టాండర్డ్ గా తోకగలగాలి కదా. అబ్బో ఏడుచాల పద పద తీసుకో. అట్టగమ్మ గారు, రే ఆ లగేజ్ లోపల పెట్టండి. కానీ రే జాగ్రత్తగా పెట్టండి బావా. ఏడిన మనవడు మధ్యలో దిగేసాడు, ఇడుగో వచ్చేస్తున్నాడు అన్నారు. ఈ పాటికి తాత అంటూ పరిగెత్తుకుంటూ రావాలి కదా. తాత అని పిలవడానికి తమరు ఏమన్నా తాతలా ప్రవర్తిస్తున్నారా? వయసు ఏమో అక్కిరేనంత, తమరేసే డ్రెస్ ఏమో ఆయన మనవడు సుమంత్ అంత. ఈ రికార్డింగ్ డాన్స్ పోజులకి ఏం తక్కువ లేదు. అవును, నీ పేరు సోమేశ్వరరావు అయితే ఊళ్ళో వాళ్ళందరితో సుమంత్ అని పిలిపించుకుంటా ఉంటేంటి? అవునండి, కొంత పొడుగు ఎక్కువైందని శివరాకర్లు కట్ చేసి స్టైల్ గా సోమంత అని ఇట్టుకున్నాం. ఆహా, హృతిక్ రోషన్ పెట్టుకుపోయారా? ముగ్గు బొట్టులా ఉన్న తలకి నల్లగా రంగేసుకుని మా కిట్గా టైట్ అయ్యి వదిలేసిన బట్టలని మీరేసుకుని సుమంత్ అనగానే మీకున్న 77 తగ్గుద్దు అనుకున్నారా? నాకు 70 ఏంటి, మొన్న 40 వెళ్తేనే. మిగతా 30 బ్యాంకులు దాచారా? మీ కూతురికి 43 ఏళ్ళు. పైగా ఊళ్ళో ఉన్న కుర్ర సన్నాసులతో ఏరా ఒరే అని క్లాస్మేట్ లో పిలిపించుకోవడం సిగ్గుండాలి. మరి అందుకే ఈ దిక్కుమాల ఫోటో తీసి స్టోర్ రూమ్ లో పడేయమంటే దిష్టి బొమ్మలు ఇక్కడ పెట్టారు. దీన్ని చూసినప్పుడల్లా ఇంట్లో వాళ్ళందరికీ ఇరిటేషన్స్. ఏమండవో అల్లుడు గారు, ఏదో పెళ్ళం పోయిన మగ విడో గాండాన్ని ఇక్కడ కూతురు దగ్గర పడి ఉన్నాం, కానీ మాకేం కాతిలేక కాదు. 100 ఎకరాలు ఉన్నాయి మాకు ఊళ్ళోని. నాన్న నువ్వు కాస్త నోరు మూస్తావా? అదిగో కిట్టయ్య వస్తున్నాడు. ఈడుతో కూడా ఏరా, ఇక మీ బెటాలియన్ సరే సరే ఆడు ఎప్పుడు వస్తాడని గాది కింద పందికొక్కులా కాచుకుంటుంటారు. డాక్టర్ గణపతి RMP, ఒక్క MP సంపాదన లేదు. ఏనా హాస్పిటల్ మూసావా? అంటే మామయ్య పేషెంట్లు ఎవరు లేకపోతేను. నువ్వు ఇట్ట గొట్టం బెళ్ళ వేసుకుని గొట్టం గళ్ళగా గొంతులంబడి తిరుగుతుంటే వస్తారా పేషెంట్లు? అదేమన్నా అపోలో ఆసుపత్రి అనుకుంటున్నావా? మీ నాన్న ఊరంతా అప్పులు చేసి మరీ కట్టించిన ఆసుపత్రి. ఇక ఈడు నెంబర్ 2 గాడు, దొంకోళ్ళు పట్టుకునేవాళ్ళకి మొహం పెట్టుకుని ఉచిత ఛాతీ ప్రదర్శన. ఎరా మీ నాన్న కోళ్ళ ఫారం ఒకటి ఇచ్చి బాగుపడరా అంటే ఫారంలో ఉన్న కోళ్ళని అమ్మేసి చతుర్ముఖ పారాయణమంటగా. నీకు అలా చెప్పిన ఎదగవడు మోయా. మీ నాన్న చెప్పాడు. అంటే మోయా నేను కోళ్ళు అమ్మేసి ప్యాకెట్ అట్టలేదు, ప్యాకెట్ ఆడాక కోళ్ళు అమ్మేస్తాను. తెరకాసు మాటలు మాట్లాడమంటే తాట దేస్తా. యాదవని యాదవ. నెంబర్ 3 నువ్వేడరా, సొక్కా లోపలికేసి విజయ డైరీ MD లాగా పెద్ద బిల్డప్ ఇస్తున్నావు. పాల కేంద్రం పెట్టి 10 సంవత్సరాలు అయింది, పైసా సంపాదన లేదు. పైగా ఈ పోరంబోగేదలతో కలిసి కాలు తిరుగుడు తిరుగుతాం. ఊరుకో మామయ్య, మేము పోరంబోగేదలో తిరగడం ఏంటి? పోరంబోగేదలా మాలా తిరుగుతారు. నర్మాయ్ 4th గారివి, ఇక నీ గురించి చెప్పేది ఏముందిరా? నీ బాబు తెచ్చాడు ఆస్తి నీ చేతికి వచ్చింది, కింద ప్యాంటు మెళ్ళ రుమాలు, ఆ మొఖం చూడు, పెళ్ళిళ్ళలో పెట్ర మొసలేటి మోసేవాళ్ళగా అందరూ అందరే పని పాటలు దిక్కుమాలి ఎదవలో. కలుద్దాం. నువ్వేడ్రా గాలి పటాలు ఎగరేసి వాళ్ళకి సైకిల్ చేస్తున్నావు, తొలబా. ఈ ఆడి మనకన్నా ముందు వచ్చేసారా? ఆహా సమ్మగా ఉందిరా. ఏంట్రా కిట్టయ్య చూస్తున్నా, నువ్వు కూడా నెక్కరెచ్చి దూకే. అమ్మో లేడీస్ నేను చెప్పను. పర్లేదు రావా. ఎవడాడంటావేంటే
మన సుబ్బారెడ్డి గారి అబ్బాయి కీట్గాడు అమెరికా నుంచి వచ్చాడు. మీ పులిహోర మొక్కలు చూడలేక సిగ్గుపడుతున్నాయి. చిన్నప్పటి నుండి నువ్వు మమ్మల్ని చూడలేదా, మేము నిన్ను చూడలేదా? ఈ రోజు కొత్తగా చూసుకునేదే ఉంది. రోజు ఈ దిక్కుమాలి బాడీని చూసే తట్టుకుంటున్నావు, అందుకడు నిన్ను చూడటానికే. చూసావట రాయవరం యంగ్ లేడీస్, వాళ్ళే అంత స్పీడ్ గా ఉంటే అమెరికా నుంచి వచ్చాడు, నువ్వేట్రా సిగ్గుపడిపోతావు. ఈజీయా, నీ 15 రూపాయలు జిబ్బులు చూస్తూ అంట కదా. అయితే నీకేంట్రా, చిన్న డౌటే, ఎంతకీ నువ్వు వాళ్ళకి నచ్చలేదా, ఆలు నీకు నచ్చలేదా? ఎలా నచ్చుతారా, నేను ఊహలో బాలకృష్ణ ఉంటాడు, వచ్చేలంతా పెట్టద బ్రహ్మానందాలు. అబ్బో ఇదో పెద్ద సౌందర్యం, మరి బాలకృష్ణ వస్తాడు. నీ పని చెప్తా ఉండరా సచ్చినోళ్ళారా. ఇప్పుడు రండిరా బయటికి, ఎలా వస్తారు? గట్టి మీద రాకపోతే లోపల ఉండి తోముకుంటావే. పొద్దున్నే లేవగానే కాలంలో స్నానం చేయడు, మధ్యాహ్నం ప్యాకెట్ ఆడడం, ఈవినింగ్ అయితే మందు కొట్టడం, ఎంటర్టైన్మెంటే లేదు. 2 రోజులకి రొటీన్ అయిపోయి బోర్ కొట్టేసిందిరా. అయితే పని చేస్తారా, పొద్దున్నే మందు కొట్టి మధ్యాహ్నం ఈత కొట్టి రాత్రికి ప్యాకెడదాం, ఎలా ఉంది? ఏదో జోకు లేకు. లేకపోతే ఎట్రా, 10 నిమిషాలు ఏటించి ముంతలు అట్టుకుని కలరింగ్ వస్తారు కదా, అది రిపే ఎంటర్టైన్మెంట్ ఇస్తాను ఊరు మాధు దృష్టికి మనిషి కొరలు చేస్తారు, వాళ్ళ ముందు మన ఇంగ్లీష్ మాట్లాడుకోవాలి. ఇంగ్లీష్ లోనే లేకపోతే మన చేసే కామిషన్ అర్థమైపోతా. ఏంటి లేటు, మీకోసం ఎంత సేపు చేయడం సార్? పాలు పొద్దున్నే పితికేసాం, నీళ్లు కలపటమే లేట్ అయ్యి ఏట అలా సొత్తున్నావు, పట్టున 5 లీటర్లు.2 లీటర్లు. Shall I give details? Hey, baby. నీ ఇంగ్లీష్ వచ్చా? వచ్చు, కానీ నీ అంత దరిద్రంగా కాదు. మై నేమ్ ఇస్ సునీత. ఐ కేమ్ టు మిస్టర్ జగన్నాథ్ హౌస్ ఫర్ ఎ మ్యారేజ్. ఓ, ఐ సీ. యువర్ నెగటివ్ ప్లేస్? మై నేటివ్ ప్లేస్ కాకినాడ. కోకెలడా? ఓ, మై ఫాదర్ ఇస్ ఎస్పి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటతీయగా? ఓ, నో, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. మీరు ఇప్పటిదాకా అమ్మాయిలు మీద చేసిన కామెంట్స్ అన్ని విన్నాను. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చి నీ పాల కేంద్రం ముంచేస్తాను, జాగ్రత్త. కేంద్రం క్లోజ్. గో 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 గో. ఇదేనట్రా నువ్వు నాకు చూపిస్తాను ఎంటర్టైన్మెంట్? సరే, ఆ మాత్రం ఇంగ్లీష్ మాకు వచ్చో, మాది ఓల్డ్ బియ్యే కట్ట. ఇలా కాదు, బోర్ కొట్టేస్తుంది, కొత్త బొమ్మ వచ్చింది అట సినిమాకి పోదాం పద. ఏంట్రా మేనేజర్ కొలబడిచేస్తున్నారు? సీటింగ్ చేస్తున్నాడు, సీటింగ్ ఎండి తెర మీద సినిమా చూపెడతానే, గుడ్డ తెర మీద చూపెడతానండి. అది గుడ్డ తెర్రా, బొమ్మ ఎసరికి ఎండి తెర అవుద్ది. అంతే కదండి, మరి ఒక్క